श्री महागणपते नमः, श्री सरस्वत्ये नमः, श्री पादवल्लभ नृसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेयाय नमः। ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి ప్రధాన అనగాష్టమి వ్రతాన్ని మాసానాం మార్గశిర మాసం అనేటువంటిది భగవద్గీతలో మనకు భగవంతుడు బోధించాడు. వ్రతాలకు నియమాలకు జపానికి జప తపాలకు దాన ధర్మాలకు ఆలయాలు పునరుద్ధరణకు మంచి ముహూర్తము ఈ మాసములో. అందుకని అత్యంత వైభవమైనటువంటి అత్యంత పవర్ఫుల్ అయినటువంటి ఈ మాసములో ప్రధాన అనగాష్టమి వ్రతం రావటం కూడా మన భాగ్యం, వరంగల్లో వాళ్ళ భాగ్యము అని చెప్పవచ్చు. ఈ వ్రతాన్ని కృత త్రేత ద్వాపర యుగాల్లో కూడా జరిగాయి. సాక్షాత్ రామచంద్రుడే చేశాడు, శ్రీకృష్ణుడు యదువంశం చేశారు. శ్రీకృష్ణ వంశంలో యదువంశం అంటాం కదా, యదువంశమే చేశారు ఈ వ్రతాన్ని. అష్ట కష్టాలు దూరం చేసేటువంటి వ్రతము, అష్టైశ్వర్యాన్ని నింపేటువంటి వ్రతము అనఘా వ్రతము. అనఘా పాపాలంతా కూడా తుడిచిపెట్టేటువంటిది అనగా లక్ష్మి అమ్మవారిని, అమ్మవారి సమేతంగా యోగమాతగా కూడా పిలుస్తాం అనగాదేవిని. అటువంటి యోగమాత రూపంగా ఉండేటువంటి లక్ష్మిని, మహావిష్ణు రూపంగా ఉండే దత్తాత్రేయుణ్ణి, శివరూపంగా ఉండేటువంటి దత్తాత్రేయుణ్ణి, జ్ఞానానికి ప్రధానమైన బ్రహ్మరూపంగా, సృష్టికి ప్రధానమైనటువంటి బ్రహ్మరూపంగా ఉండేటువంటి దత్తుణ్ణి మనం ఈ మహాకాళి, మహాసరస్వతి, మహాదుర్గి, మహాలక్ష్మి ఈ రూపంతో ఉండేటువంటి దుర్గి లక్ష్మి అంటాం. ఈ దుర్గి లక్ష్మి రూపంతో ఉండేటువంటి జగన్మాతను మరి మనం ఈరోజు ఆరాధన చేసుకుంటున్నాం. ఈ వ్రతము 8 విధమైనటువంటి సిద్ధుల్ని మనకు ప్రాప్తిస్తుంది. అందుకని ప్రారంభంలో కృతయుగంలో చాలా ఉధృతంగా చేసేవారు ఈ వ్రతము. రాజ్యం కావాలన్న వాళ్లకు, భోగ భాగ్యాలు కావాలన్న వాళ్లకు, ఎవరెవరికి ఏమేమి కావాలనో, విద్య అబ్బాలన్న వారికి వాళ్ళ ఆశలు ఏమేమి ఉన్నాయో ఈ మానవ జన్మంలో ఈ వ్రతంతో ఖండితం సఫలం, సిద్ధి మనకు కలుగుతుంది. అటువంటి అష్టసిద్ధ రూపమైనటువంటి సిద్ధులు స్వామికి పుత్రులు వీళ్ళు. ఎవరు ప్రార్థన చేసినా ఎవరికి ఏ సిద్ధి కావాలనో ఆ సిద్ధి దేవతను వాళ్ళ దగ్గర పెడతాడు. అవి ఏంజల్స్ అంటాం, దేవతలు. ఆ 8 దేవతలే మనకు పూర్ణంగా రక్షిస్తున్నాయి. 8 దిక్కులోనూ ఆ ప్రతి ఒక్క 12 సంవత్సరాలకు కూడా మన జాతకం మారినప్పుడంతా కూడా ఈ అష్టసిద్ధులు మనల్ని మారుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అష్టసిద్ధుల్ని మీరందరూ కొలచటము, ఈరోజు ప్రధాన అనగాష్టమి వ్రతాన్ని చేయటము. కార్తవీరుడు చేశాడు, తన చుట్ట చేతులన్నీ సరిపోయి రాజ్య ప్రాప్తి అయింది. 12,000 సంవత్సరాలు బతికాడు ఆయన. అటువంటి మహత్తరమైనటువంటి వ్రతము దత్తభక్తులు, విష్ణు భక్తులు, శివభక్తులు, జ్ఞానాన్ని సాధించేటువంటి క్రియాయోగ భక్తులు వీళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. మనం సత్యనారాయణ వ్రతం పెళ్ళవుతూనే ఎట్లా ప్రధానమున్నదో, ఇది ఎప్పటికీ కుల మత భేద విచక్షణ ఏమీ లేకోకుండా అందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. దీనికి మేము అది తింటున్నామా అది తింటున్నామా అదంతా అక్కర్లేదు, పర్వాలేదు. ఎవరు ఏమైనా ఏ స్థితిలో ఉండినప్పటికీ కూడా ఈ వ్రతము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన ఆ దత్తాత్రేయుడే చేయించాడు మొట్టమొదట కార్తవీర్య అర్జునుడికి. ఆయన యొక్క స్లోగాన్ కార్తవీర్య రాజ్యంలో కృతయుగంలో ఆయన యొక్క స్లోగాన్ ఏంటంటే జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అటువంటిది గురువు లేనిది ఏమీ లేదు మనకు. అటువంటి అద్భుతమైన పవర్ఫుల్ నేను చెప్తూ ఉంటాను ఈ మాట. అటువంటి శక్తి కలిగిన ఈ వ్రతాన్ని ఈరోజు ప్రధాన అనగాష్టమి ఈరోజు ఈ ప్రాంతము దత్తుడు ఎట్లా ఎన్నుకున్నాడో మీ అందరి అదృష్టము అని చెప్పవచ్చు. నేను
अमेरिका जनम एक्कुव चेरतारनुकुन्नानु कानी दानिकन्ना एक्कुव चेरारु मीरु मनम तेनालीलो हनुम चालीसा ओकटि चेशाम लक्षलु पैगा 2.5 लक्षलु जनम वच्चारु अक्कड अन्नी पल्लेलु मूतपड्डायि అన్ని బస్సులు కూడా తిరిగాయి. అతి అద్భుతమైనటువంటి ఆ ఆ ఒక సంఘర్ష అంటే బా మంచి ఆధ్యాత్మిక ఘర్షణ చేశాం అక్కడ, గర్జన చేశాం తెనాలిలో. అదైన తర్వాత అక్కడక్కడక్కడ హనుమాన్ చాలీసులు చేసినప్పుడంతా ఒక్కొక్క 150,000 to 170,000 వరకు చేరుతూ వాళ్ళు చేసేవాళ్ళు. అంత సంఖ్య. ఎందుకు చెప్తున్నాం సంఖ్య అంటే ఆ సంఖ్యతో అందరూ ప్రార్థన చేస్తే విష్ణు అవతారమైంది. అందరూ కలిసి చేసేటువంటి వ్రతం కాని కలిసి చేసేటువంటి నామం కాని దానికి అపరితమైనటువంటి శక్తి ఉంది అన్నారు. ఇక్కడ ఎంత మంది కూర్చున్నారో ప్రతి ఒక్కరికి అంత మంది ఎనర్జీ అంత మంది యొక్క పుణ్యం ఒక్కొక్కరికి ప్రాప్తిస్తుంది. మనకు మనం 10,000 మంది 12,000 మంది ఉంటే వాళ్ళ వ్రతమంతా మనకు ప్రాప్తిస్తుంది. ప్రతి ఒక్కరికి అట్లానే ప్రాప్తిస్తుంది. కాబట్టి సామూహికంగా నామాన్ని సామూహికంగా వ్రతాన్ని చేయటంలో ప్రపంచ శాంతి కోసరం ఈ రోజు ప్రపంచ శాంతి కావాలా? అన్ని చోట్ల కూడా అశాంతిగా ఉన్నది. మనకంతా వనచరులు ఉన్నప్పటికీ కూడా మనకు తినడానికి ఉన్నప్పటికీ కూడా అతృప్తిగా జీవనాన్ని చేస్తున్నాం. తుఫాను వస్తుంది, పంట పండిందంత పోతుంది, ఈ విధంగా వ్యాపారాలు చాలా దెబ్బతినే కరోనా సమయంలో కూడా అటువంటి వాళ్ళందరూ కూడా చేతరించుకోవాలి. మళ్ళీ వాళ్ళందరూ చైతన్యం వాళ్ళలో రావాలా? మీకు పిల్ల పాపలు బిడ్డ అంతా ఉన్నాయి. ఆ పిల్లలకు మీ బిడ్డలకి కూడా ఆ ఒక ఈ ఆధ్యాత్మ చింతన వాళ్ళకు కూడా కలిగించండి అని చెప్తూ ఇప్పుడు వ్రతాన్ని మనం ప్రారంభం చేసుకుంటాం. మీతో పాటు నేను కూడా వ్రతాన్ని చేస్తున్నాను. దత్తాత్రేయుడే ఆ రూపంతో వెళ్ళి కార్తవీర్య అర్జునుడికి వ్రతం చేయించాడు. ఇప్పుడు మీతో నేను వ్రతాన్ని చేయిస్తున్నాను. మన అందరి యొక్క అదృష్టం, ఈ వరంగల్ యొక్క అదృష్టం, ఈ ప్రాంతమే అదృష్టం, ఈ తెలంగాణనే అదృష్టం. అంతా తెలంగాణ కాదు, దేశమంతా, దేశమే కాదు ప్రపంచమంతా కూడా అదృష్టవంతులు. ఈరోజు మనం చేసేటువంటి ఎనర్జీ 40 సంవత్సరాలు చుట్టుతూ ఉంటుందట ఈ ప్రాంతాన్ని. శక్తి చుట్టుతుంది. శక్తి చుట్టి ఎవరెవరు వ్రతం చేశారో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకు 7 జన్మలు ఫ్యామిలీని ఎత్తినప్పటికీ వాళ్ళు మళ్ళీ జన్మ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఆ ఎనర్జీ మంచి ఎనర్జీ వాళ్ళకి తగులుతూ ఉంటుంది. మనము చేసిన భాగ్యం మన పిల్లలకు, మన మనవళ్లకు, మనవరాళ్లకు కూడా వెళుతుంది. 40 సంవత్సరాలు తిరుగుతుంది ఇక్కడ ఈ ఎనర్జీ. 40 ఏండ్లు ఉంటుంది ఇక్కడ మనం చేసినటువంటి అక్కడక్కడ హనుమాన్ చాలీస చేయటం కూడా కారణం అదేనే. అక్కడ తిరుగుతూ 40 ఏండ్లు ఉంటుంది ఈ వైబ్రేషన్ అని చెప్తూ ఇక మనము వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేయండి. స్వామీజీ కనపడలేదని లేయొద్దండి, మధ్యలో ఏది మాట్లాడొద్దండి, మధ్యలో టైం చూసుకోవకండి. చాలా భక్తిగా, చాలా చాలా గౌరవంతో, చాలా నమ్మకంతో మనకు స్వామీజీ చెప్పారు అంతే. ఆ నమ్మకం మా సద్గురువు చెప్పారు చేస్తున్నాం అనే ఒక నమ్మకంతో మనం చేయాలా. అంతేగాని ఇది వస్తుందా ఇది లేదా అని ప్రతి ఒక్కటి మనం చూసుకోకూడదు. అట్లా అప్పటికప్పుడే చూసుకోకూడదు. దానికి ఆ ఫలితం కూడా మనకు సమయం ప్రకారంగా వస్తుంది. ఏది అందరూ కూడా ఈ ప్రారంభం చేస్తున్నాడు, సంకల్పం చేస్తున్నారు మనం అందరూ కూడా ఈ ఒక వ్రతానికి మనం ప్రారంభం చేసుకుందాం. మంచి అభిజ్ఞ లగ్నంలో వ్రతం జరుగుతున్నది. అభిజ్ఞ లగ్నం ఇప్పుడు ఇటువంటి అభిజ్ఞ లగ్నంలో జరిగేటువంటి ప్రతి కార్యము మనకు సఫలమే అవుతుంది. ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. వాళ్ళకు కుల గోత్రాలు ఏమి తెలియకపోయినా ఊరికే ఒక మీ పేరు చెప్పుకుంటే చాలు. మాకని తెలియదే అనుకోకండి. శివుడి భక్తుడైతే శివగోత్రం అని చెప్పండి, విష్ణు భక్తులైతే విష్ణు గోత్రం అని చెప్పండి, అమ్మ భక్తులైతే రాజరాజేశ్వరి గోత్రం అని చెప్పండి. దాంట్లో మనకు మాకు తెలియదే అనుకోకూడదు మీరు. అందుకని శివభక్తులా మీరు శివగోత్రం చెప్పండి, విష్ణుభక్తులా విష్ణుభక్తు విష్ణు గోత్రం చెప్పండి, దత్తభక్తులా ఆత్రేయస్సు గోత్రం దత్తగోత్రం చెప్పండి చాలు. అంతకన్నా ఇంకే ఆ గోత్రంలో కలిసిపోతారు, ఆత్రేయస్సు గోత్రంలో కలిసిపోతారు. మేమెట్లా, మాది వేరే గోత్రం, మేమెట్లా మేము కలిసామంటే మీ గోత్రం మీరు చెప్పుకోండి. అక్కడ ఆత్రేయుడు అక్కడ ఆ గోత్రానికి కలిశాడు కాబట్టి వాళ్ళందరూ ఒకటే సప్తఋషులు. కాబట్టి తెలిసిన వాళ్ళు గోత్రం చెప్పుకోండి, తెలియనటువంటి వాళ్ళు దత్తభక్తులు కదా దత్తగోత్రం, స్వామీజీ భక్తులు కదా స్వామీజీ గోత్రం అని చెప్పుకోండి. అది మీకు మంచిది. అందుకని కంగారు పడద్దండి,
గోత్రం చెప్పమని అన్నప్పుడు కంగారు పడద్దండి. అప్పుడు చూసుకోకండి ఫోన్లో నా గోత్రం ఏమి మీకు ఏమైనా తెలుసా అని. అక్కర్లేదు గోత్రం, అక్కర్లేదు, పద్ధతి ప్రకారంగా చదువుతారు వాళ్ళు. అందుకని మీ ఏ భక్తి ఉందో ఆ స్వామి గోత్రం చెప్పుకోండి అంతే. బతుకమ్మ గోత్రం ఉందనుకోండి బతుకమ్మ గోత్రం అని చెప్పుకోండి. తెలియకపోతే అమ్మవారే కదా, అవధూతలాగా అమ్మవారు అన్ని చోట్ల అవతరించింది, అన్ని రూపాలతోనూ చేరింది. మహాకాళి మహాశక్తి ఒక్క రూపం కాదు, అన్ని రూపాలతో జరుగుతున్నది. సమక్క సారక్క గోత్రం చెప్పుకోండి, వాళ్ళు కూడా అవధూతలే, వాళ్ళు కూడా అవధూతలే. కాబట్టి మీ గోత్రం ఏమిటంటే సమ్మక్క గోత్రం, మీ గోత్రం ఏంటి సారక్క గోత్రం అని చెప్పండి, మీ గోత్రం ఏమిటి బతుకమ్మ గోత్రం అని చెప్పండి, మీ గోత్రం ఏమిటి మాది స్వామీజీ గోత్రం అని చెప్పండి, మీ గోత్రం ఏమిటి దత్తాత్రేయ గోత్రం అని చెప్పండి, శివభక్తులైతే శివగోత్రం అని చెప్పండి. మాకు ఏమీ తెలియదు అనుకోకూడదు. తెలియదు అనేటువంటిది ఇంకొక గోత్రం ఉంది, ఒక ఋషి ఉన్నాడు తెలియదు, ఆ దానికి కూడా గోత్రమే. తెలియదు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు, జాబాలి యొక్క నాలుగవ శిష్యుడు పేరు తెలియదు అనేటువంటిది. అందుకని తెలియదు గోత్రం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఇప్పుడు ప్రారంభం చేస్తున్నారు.